ఈ నేల నా బ్రహ్మచర్యాన్ని భంగం చేస్తూ హనుమంతుడికి సువర్చలలాగా విశ్వామిత్రుడికి మేనకలాగా వినాయకుడికి సిద్ధి బుద్ధిలా ఇంకా అలాగద్దు అలా నన్ను మీరు మీ గుప్పెట్లోకి లాగి నా గుండెల్లో గులాబీ ముళ్ళులా దిగి నా తనువు వేడిలో భోగిమంటలా చెలరేగి నా జీవితాంతం మీ పాదాల దగ్గర అణిగిమణిగి ఉండేలా చేశారు మీరు చెప్పింది అర్థం కాలేదు కానీ ఫీల్ బాగుంది ఆ మాత్రం అర్థమైతే చాలు ఈ గులాబీ పువ్వు పువ్వు కాదు మరి నా మనసులో ఉన్న మీ నవ్వు ఓ 10,000 అప్పిస్తావా ఏంటి రేయ్ రేయ్ నిన్నేరా ఓ 10,000 అప్పిస్తావా ఎక్కడన్నా శృతి అందరూ అప్పుడు వెళ్ళిపోయారా ఏం మాట్లాడుతున్నారా ఓ కళ చి నీచుడా బంగారం లాంటి కలపాడు చేసావు కదరా ఆఫీస్కి వచ్చి కలకంటున్నందుకు నీకు డబ్బులు ఎత్తున్నారు చూడు నువ్వు మహర్జాతకుడురా అప్పటికి జేసీ కళ్ళు తెరుచుంటే డౌట్ వచ్చిందిరా కానీ కళ బాగుందని కంటిన్యూ చేశాను ఆ కళ నిజమైతే ఎంత బాగుంది దాన్ని కళ అనరు పగటి కళ అంటారు వచ్చిందండి పగటి కళో 12 కళో నిజమైతే చాలు అంత మంచి కళే వచ్చిందో శృతి గారు నా లవ్ యాక్సెప్ట్ చేసిందండి ఆఫీసులో అందరూ మమ్మల్ని చూసి సినిమా ఎండింగ్ లో హీరో హీరోని కలిసినప్పుడు చప్పట్లు కొట్టే జూనియర్ ఆర్టిస్ట్ లా నవ్వుతున్నారు అవునందుకే ఆ కళ్ళలో మీరు లేరండి సుప్రియ గారు నేను బ్లాగ్స్ చేస్తున్నా ఏమోలేండి అప్పుడు కూడా బ్లాగ్స్ ఏంటండి వచ్చి జాయిన్ అవ్వాల్సింది మంచి ప్రపోజల్ సీన్ మీ ఫాలోవర్స్ చూపించేవారు మీ ఇద్దరు ప్రపోజ్ చేసుకుంటే మేమెందుకుంటాం అక్కడ పైగా నవ్వుతూ ఉండాలంట అందుకే అది కలయింది రియాలిటీలోనైతే మా జంటను చూసి మీరు అందరూ కుళ్ళుకొని చచ్చిపోతారా అది అయినప్పుడు కదా అయినా నీకు బుద్ధి లేదారా కళ్ళలోకి వచ్చి కూడా అప్పుడు అడుగుతావు నేను కళ్ళలో అడగలేదు రియాలిటీలోనే అడిగా నువ్వే కళ్ళలో ఇరికించుకుంటున్నావు 10,000 ఇవ్వు నా దగ్గర ఎక్కడయ్యరా శాలరీ పడితే ఇస్తానన్నావుగా పడాలిగా పడిందిగా ఎప్పుడు నువ్వు కళ్ళలో కాపురం చేస్తున్నప్పుడు అవునా అవును పడింది రాయ్ ఏంట్రా 80,000 పడింది మన పిఎఫ్ సిటీసీ అన్ని కట్టవుగా అలాగే పడతాయండి అలా ఎలా కుదురుద్ది నాకు 1,00,000 అన్నప్పుడు 1,00,000 ఇచ్చి తీరాలి పిఎఫ్ మళ్ళీ మీకే వస్తుందండి ఎప్పుడు మీరు జాబ్ మానేసినప్పుడు అప్పుడు ఎవడకి కావాలండి నాకు ఇప్పుడే కావాలి జీసీ అక్కడ రే నిజం చెప్పు నేను తీలేదన్నా రే జేడీవి జోబులు కత్తిరిస్తావని హింట్ ఇచ్చినప్పుడే నాకు డౌట్ వచ్చిందిరా నా చెయ్యి నాకు ఇచ్చేయి జీసీ గారు ఈ పద్ధతి ఏం బాగలేదండి వీడి పద్ధతి కూడా ఏం బాగలేదండి ఏం చేశాడు మసాజ్ చేస్తా అని చెప్పి నా మెడలో చేయను చేతుకున్న ఉంగరాలను దొబ్బుకుపోయాడు ఎరా లేదన్నా అబద్ధం చెప్తున్నాడండి నీ గర్ల్ ఫ్రెండ్ మీద ఒట్టేసి చెప్పు తీసానన్నా ఇచ్చేస్తాను అయినా వెంటనే తెలిసిపోయా ఎవడని దొంగతనం చేస్తాడేంట్రా నువ్వేం దొంగవరా ఇంకోసారి చేయలేండి నువ్వెళ్ళు అమ్మయ్యా బతికిపోయినా అది కాదండి వాడు దొంగ అని తెలుసు కూడా జాయిన్ చేశారా పని దొరికితే దొంగతనం మానేస్తాను అనుకున్నాను మానేయలేదు కదా మానేస్తానులేండి అయినా ఈ కాలంలో దొంగలకి వైపోయారు డైరెక్ట్గా జీతం నుంచి కొట్టేస్తున్నారు శాలరీ లేపేయడం అంటే నా జీతంలో 15,000 కట్ అయింది అవంటే పీటీ పిఎఫ్ టీడీఎస్ అని వగేరా వగేరా చాలా కట్టింగ్లు ఉంటాయి మీ వగేరాలన్నీ మడత పెట్టి మీ మడత మంచం కింద పెట్టుకోండి మడత మంచమా అయినా లేడీస్కి ఫ్రీ అన్న దగ్గర నుంచి నేను ఆర్టీసీలు ఎక్కట్లేదు మధ్యలో ఈ సిటీసీలు ఏంటండి నాకు 100,000 అన్నారు ఆ 100,000 నా చేతిలోకి రావాల్సిందే అలా రాదండి రాకపోతే రేపటి నుండి నేను రానండి జేడీవి గారు 15,000 ఏంటండి మీరు 15,000 అంటే మీకు అంత లోకమైపోయిందా డిగ్రీలు ఎంబీఏలు చేసిన ఉద్యోగాలు రాక కాల్ సెంటర్లో గంటల కొద్దీ గొంతెండిపోయేలా మాట్లాడేది ఆ 15,000 కోసమే రోడ్ల మీద పండ్లు కూరగాయలు అమ్ముకునే వయసు అయిపోయిన ముసలోళ్ళు ఆ 15,000 వస్తే నెలంతా పండుగ చేసుకుంటారు అంతెందుకండి మా పొలంలో పొద్దున్నుంచి సాయంత్రం వరకు కలుపు తీసే కూలీలకు మేము ఇచ్చేది 500 అంటే నెలకి 15,000 ఇంకేమైనా చెప్పమంటారా వద్దు నాకు అర్థమైంది ఏం అర్థమైంది ఆవదంకానే జిడ్డని నేను అక్షయ్తో మాట్లాడతాను మీరు వెళ్ళి పనిచేసుకోండి ఇప్పుడే మాట్లాడండి ఐ వాంట్ మై మనీ రైట్ నౌ జేడీవి గారు ఏంటండి ఈ గోలా నా 15,000 అండి నా అప్పులో 1% తగ్గిపోద్ది జేడీవి గారు నేను అక్షయ్తో మాట్లాడి వెంటనే కొడతా అండి లేట్ అవుతుందంటే నా అకౌంట్ నుండి పంపిస్తాను సరేనా సరే మీ మీద మర్యాదతో వెళ్ళిపోతున్నాను ఓ ఇప్పటిదాకా మర్యాదతో మాట్లాడారా నేను ఎప్పుడు ఇంత మర్యాదగా మాట్లాడలేదండి అదే మా ఊర్లో ఉండుంటేనా వద్దులేండి నా లైఫ్లో మీ ఊరి దగ్గర రాను కొంచెం వాడితో మాట్లాడిన ఉంగరాలు ఇప్పిస్తే
నా 15,000 పడగానే మేము ఉంగరాల సంగతి చూద్దాం. మీరు పదను శృతి గారు, చి సుప్రియ గారు మాట్లాడితే శృతి అని వచ్చేస్తుంది ఏంటో. సారీ జేసీ గారు. వాడిని తిడితే నువ్వెందుకు సారీ చెప్తున్నావు? ఆయనకు నేనే ట్రైనింగ్ ఇస్తున్నాను కదా. ఏంటి తిట్టడానిక? ఆహా, వర్క్ చేయడానికి ఇచ్చారులేండి. మీరు వెళ్ళండి, ఈ ప్రెజర్కి నేను ధ్యానం చేయకపోతే పని చేసుకోలేను. వీడికి సారీ చెప్పినా తప్పే. ఇదొకటే, మాట్లాడితే ఉడిపోద్దు. జేడీవి గారు, ప్రతిదానికి ఎందుకండి మీకు అంత కోపం వస్తుంది? ఇది కోపం కాదండి, ఫ్రస్ట్రేషన్. ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్? ఒక అమ్మాయిని ఇష్టపడి ప్రపోజ్ చేయడానికి ఐడియా దొరకు వచ్చిన ఫ్రస్ట్రేషన్ అండి. మీ ఫ్రస్ట్రేషన్ తగలయ్యా. ఏదో అంటున్నారు? ఏం లేదు, వెళ్ళి చెప్పేయచ్చు కదా. చెప్పాలనే ఉంది, కానీ ఎలా అని. మనసులో మాట మనస్ఫూర్తిగా చెప్తే ఎవరికైనా అర్థమవుతుంది. ఆ మాటలన్నీ మూటగట్టేసి ఉన్నాయండి, ఒక లైన్ ఆర్డర్లో లేవు, అదే నా బాధ. మరేం చేద్దాం అనుకుంటున్నారు? ఓ పని చేయండి, ఎలా చెప్తే బాగుంటుందో నాకు ఒకసారి చెప్పండి, దాన్ని బట్టి అలిగిపోతా. నేనా? క్యాజువల్గా షేప్ చెప్పండి, నేను దానికి డిజైన్ వేసుకుంటా. సరే. మిమ్మల్ని చూసిన వెంటనే మా నిద్దరిది ఏదో దగ్గర బంధం అనిపించింది. మీ మాటల్లో ఉండే నిజాయితీ, మీ కోపంలో ఉండే అమాయకత్వం, మీ చేతల్లో ఉండే మంచితనం మీకు దగ్గరయ్యేలా చేసింది. ఒక మనిషి తన చుట్టూ ఉండే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాడంటే ఇంకా తన జీవితంలో ఉండే వాళ్ళ గురించి ఇంకెంత ఆలోచిస్తాడో అనిపించింది. మీ మాటలు నన్ను నవ్విస్తాయి, మీ దూరం నన్ను ఏడిపిస్తుంది. నాకొకటి బాగా అర్థమైంది, నాకంటూ లైఫ్లో ఒక పార్ట్నర్ ఉంటే అది మీలానే ఉండాలని, మీరే అవ్వాలని. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ ఫర్ ఐ లవ్ యూ ఫర్ ఐ లవ్ యూ ఫర్ అదిరిపోయిందండి బాబు, మీరు క్యాజువల్గా చెప్పినట్టు లేదు, ఏదో కమిట్మెంట్తో చెప్పినట్టుంది. ఇంత బాగా చెప్పడం నా వాళ్ళైతే కాదండి, శృతి గురించి అన్ని పాయింట్లు కూడా లేవు నా దగ్గర. సర్లేండి, ఏదో ట్రై చేద్దాం. థ్యాంక్ యూ. ఏరా, ఆ జేడీ శృతి చుట్టూ తిరుగుతున్నాడంట కదా. తెలుసు, కానీ శృతి ఆడికి అస్సలు పడదు. అది నువ్వేలా చెప్తున్నావు? ఎంత హ్యాండ్సమ్గా ఉంటా, ఎంత ఎక్స్ప్రెసివ్ ఫేస్ ఉంది, అన్నింటికంటే బాగా చదువుకున్నా. ఏం చదివావురా? బీటెక్, 7 ఏళ్ళు చదివా, సరిపోదా? అప్పు, నాకు దక్కనది ఇంకెవ్వడికి దక్కకూడదు, అది శాలరీ అయినా శృతి అయినా. వాడిని ఆఫీస్ నుంచి బయటికి గంటే వరకు ఆఫీస్ టైంలో అస్సలు నిద్రపోను. దానికి నేను హెల్ప్ చేస్తా. ఆ జేడీవి కరోనా వైరస్ వచ్చి వెళ్ళిపోయినట్టు వాడంతటి వాడే వెళ్ళిపోవాలి. దానికి కరెక్ట్ వ్యాక్సిన్ నా దగ్గర ఉంది. ఏంటి, కోవాక్సిన్ కోవిషీల్డ్? ఇందులో నీ డైలాగ్లు అయిపోయి నువ్వు వెళ్ళిపోవచ్చు. అట్లీస్ట్ 2 డైలాగులు అయినా పడ్డాయి. సర్లే, నేను చెప్పినట్టు చేస్తే వాడు ఈరోజు ఊరెళ్ళిపోతాడు. వద్దు, వాడికన్నా నా శాలరీ ఎక్కువయ్యాక, శృతి నాతో డేట్కి వచ్చాక వాడు నన్ను చూసి కుళ్ళుకు నేడుస్తూ అప్పుడు వెళ్ళిపోవాలి. వద్దులే, ఈరోజు వెళ్ళిపోవాలి. ఏం చేయాలి చెప్పు. వాడు నా చేత సారీ చెప్పించుకున్నాడు, ఈరోజే వాడికి గుడ్ బై చెప్పిస్తా. ఏంటండి, నా ల్యాప్టాప్ దగ్గర ఏం చేస్తున్నారు?
వాట్ డు యు థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్? అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? హా, వాట్ ఈస్ దిస్ మెయిల్? అసలు ఒక అమ్మాయికి ఇంత వల్గర్ గా ఇంత చండాలంగా ఎవడైనా మెయిల్ చేస్తారా? హౌ డేర్ యు టు డు దట్? చూడండి శృతి గారు, అది కంపెనీ ఇచ్చిన మెయిల్, వేరే ఎవరైనా చేసి ఉండొచ్చు కదా. హలో, ఒకసారి కంపెనీ మెయిల్ క్రెడెన్షియల్స్ ఇచ్చాక మళ్ళీ దాన్ని మేము పర్సనల్ గా యూజ్ చేయం. ఎవరైనా చేశారేమో. నీ ఫ్రెండ్ చేసిన తప్పు నీ కవర్ చేద్దామని చూస్తున్నావా? అసలు మావాడే చేశాడని ఏంటి గ్యారంటీ? షట్ అప్ ప్రవీణ్, డోంట్ ఇన్వాల్వ్. ఐ థాట్ యు ఆర్ ఎ గుడ్ పర్సన్, మంచోడు అనుకుని నీతో క్లోజ్ అయ్యా, దానికి ఇలాంటి పనులు చేస్తావా? ఆఫ్టర్ ఆల్, పల్లెటూరులో పొలం పనులు చేసుకునే నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? అసలు ఎలా ఆలోచించవిలా? ఇంకొకసారి రిపీట్ అయితే ఐ స్వేర్ ఐ విల్ నాట్ లీవ్ యూ. ఆఫ్టర్ ఆల్, పల్లెటూరులో పొలం పనులు చేసుకునే నువ్వు నన్ను ఐ థాట్ యు ఆర్ ఎ గుడ్ పర్సన్ ఎలా ఆలోచించవిలా, మంచోడు అనుకుని నీతో క్లోజ్ అయ్యా, క్లోజ్ అయ్యా, దానికి ఇలాంటి పనులు చేస్తావా? ఏమైంది? ఇదిగో భయ్యా, తీసుకో తీసుకో అన్నా. రే తాగరా, నువ్వు అలా ఉండకరా, నాకేదోలా ఉంది. అవునన్నా, మస్తు బాధ అవుతుంది. నైట్కి బస్సు బుక్ చేయరా, ఊరెళ్ళిపోతాను. నాకు తెలుసు సోనియా అయ్యి పనిచేసి ఉంటుందిరా, నీకు సారీ చెప్పినందుకు తన రివెంజ్ తీసుకున్నట్టుంది. మనం ఊరికే వదిలేకూడదురా, రేపు వెళ్ళి ఏదో ఒకటి తేల్చేద్దాం. ఏం ముఖం పెట్టుకుని రమ్మంటావురా? మన ఊర్లో ఎవడైనా మన ఊరు అమ్మాయిని ఏడిపిస్తే చెట్టుకు కట్టేసుకుంటే నేను ఈరోజు ఏ తప్పు చేయకుండా ఒక అమ్మాయి చేతిలో చంపదెబ్బ తిన్నానురా. మళ్ళీ ఆఫీసులో ఎలా అడుగు పెట్టమంటావురా? ఒకసారి ఆలోచించరా. ఆలోచించడానికి ఏం లేదురా, ఫిక్స్ అయిపోయాను, ఊరెళ్ళిపోతాను. సరే మీరు మాట్లాడుతూ ఉండండి, పదరా. పదభయ్యా. ఎందుకు వెళ్ళిపోతున్నావు? నా వల్ల కాదండి, నేను ఊరెళ్ళిపోతాను. ఊరికి వెళ్ళి అక్కడ ప్రశాంతంగా ఉండగలవా? నీ శాలరీలో 15,000 కట్ అయితేనే అది నీ అప్పులో 1% అని గొడవ చేసి మరీ తీసుకున్నావు కదా, మరి వెళ్ళిన వెంటనే మిగతా అప్పు తీర్చేయగలవా? తీర్చలేను, కానీ తప్పు చేయని చోట తలదించుకోవడం కంటే అప్పు చేసిన దగ్గర తలదించుకోవడం బెటర్ అండి. అంటే తప్పు చేయకుండానే తప్పు మీదేసుకొని వెళ్ళిపోతున్నావా? చూడు జేడీవి, లైఫ్లో ఎప్పుడు ఏ కారణం లేకుండా ఏది జరగదు. కొన్ని పరిస్థితులు మనల్ని హ్యాపీగా ఉంచుతాయి, కొన్ని మనల్ని బాధపడేలా చేస్తాయి. కానీ ఏ పరిస్థితి అయినా మనం ఎదుర్కొనే దాన్ని బట్టి మన జీవితం మారుతుంది. వాళ్ళని అవమానించారు, నువ్వు దాన్ని ఎదుర్కొని నిలబడితే వాళ్ళకి దానికన్నా పెద్ద అవమానం ఇంకోటి ఉండదు. నిలబడదాం జేడీవి, కలిసి నిలబడదాం. నువ్వు వచ్చిన పని మీద దృష్టి పెట్టు, ఏ పని చేయడానికి హైదరాబాద్ వచ్చావో అది చేయి, మిగతా గాలివానల్ని పట్టించుకోకు. నీ గురించి ఎవరేమన్నా నేను పూర్తిగా నమ్ముతున్నా జేడీవి, ఎవరెన్ని మాటలన్నా నేను నీతో ఉంటాను. నువ్వేంటో వాళ్ళకి తెలియాలి, తెలిసేలా చేస్తావు, ఆ నమ్మకం నాకుంది. ఇప్పుడు చెప్పు, వెళ్ళిపోతావా? పల్లెటూరు కదా, పల్లెటూరు చేతికి పవర్ వస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను.